హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ శరణ నవరాత్రులు. ఆశ్వాయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలని ఆరాధిస్తారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు. 6వ రోజు అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి సమర్పిస్తారు. స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కిస్మిస్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు చక్కగా వేయించుకోవాలి. ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ ఆఫ్ వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండలు కట్టకుండా ఈ రవ్వని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రవ్వ కుక్ అయిన తర్వాత ఇందులో 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఈ రవ్వనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అవుతున్నప్పుడు ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న కుంకుమ పువ్వులో కొంచెం ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కుంకుమ పువ్వు వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మంచి కలర్ వస్తుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కేసరిని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి మీరు స్వీకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.